అంతర్వేది నూతన రథం సంప్రోక్షణ. దేవాదాయశాఖ మంత్రిని ఆహ్వానించిన ఆలయ అధికారులు, అర్చకులు. తూర్పుగోదావరి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం వచ్చే మాసంలో సంప్రోక్షణ కార్యక్రమానికి రావాలంటూ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని అంతర్వేది ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. వచ్చే మాసంలో 3 రోజుల పాటు రథానికి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 11 ఫిబ్రవరి సంకల్పం, 12 ఆదివాసం, 18 అభిషేకం, పూర్ణాహుతి, రథ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 22 స్వామివారి కళ్యాణం, 23 రథం ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని వారు పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో దేవాదాయ శాఖ డీసీ విజయరాజు, అంతర్వేది ఆలయ ఏసీ యర్రంశెట్టి భద్రాజీ, సూపరింటెండెంట్ నరసింహస్వామి, ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్, స్థానాచార్యులు రంగాచార్యులు రమేష్ తదితరులున్నారు.